वेलकम टू गणपति इंस्टिट्यूट काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकु यूट्यूब चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि प्रति रोज़ कूडा मीकु डैली करंट अफेयर्स तो पाटु जनरल स्टडीस वीडियोस नु कूडा अपलोड चेयबड्डं जरुगुता उंदि कोन्नि अनारोग्य కారణాల దృష్ట్యా గత కొంతకాలం నుంచి వీడియోస్ చేయలేకపోవటం జరిగింది. సో ఇప్పటికీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే మీతో కొంత సమాచారాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాస్త మైండ్ డైవర్షన్ కొరకు కూడా నాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుండి క్యాలెండర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ విడుదలవడానికి ఆస్కారం అనేది ఉంది. ఎనీహో ఏ క్షణంలో అయినా సరే మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంది. కరోనా కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో క్లాస్ ఎందు జూన్ 17, 2021 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీన్ని సాధారణంగా మనం ఊపా UAPA ఈ ఊపా చట్టం కింద మనం చెప్తాం. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. ఈ చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఇటీవల కాలంలో ఇది వార్తల్లోకి రావడం కారణంగా ఈ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1967గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవే కాకుండా కొన్ని ఉదాహరణకి పోటా చట్టం, ఈ టెర్రరిజంకి సంబంధించినంత వరకు పోటా చట్టాన్ని 2002లో చేయడం జరిగింది. అలాగే మీసా చట్టం, MISA మీసా చట్టము, ఇది 1971లో చేయబడడం జరిగింది. అలాగే ఈ బాలలకు సంబంధించినంత వరకు పోక్సో చట్టం, ఈ పోక్సో చట్టం అనేది 2012లో చేయబడడం జరిగింది. కాబట్టి చట్టాలకు సంబంధించి ఏదైనా జతపరచము అని కానీ లేకపోతే నేరుగా కూడా మీకు ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. కావున ఇక్కడ ఈ భారతదేశ చరిత్రపరంగా కానీ రాజ్యాంగపరంగా కానీ ఇక్కడ చట్టాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. సో కాబట్టి ఇక్కడ ఊపా చట్టం 1967గా గుర్తుపెట్టుకోండి, పోటా 2002గా గుర్తుపెట్టుకోండి, మీసా చట్టం 1971గా గుర్తుపెట్టుకోండి, పోక్సో చట్టం 2012గా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం జూన్ 17, 2021 యొక్క థీమ్, ఓల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్, ఎడారీకరణ అదేవిధంగా కరువుకు సంబంధించినంత వరకు ఈ దినోత్సవం అనేది ఇంపార్టెంట్. జూన్ 17 జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ అనేది 2021 అనేది పునరుద్ధరణ భూమి పునరుజ్జీవంగా గుర్తుపెట్టుకోవచ్చు. పునరుద్ధరణ భూమి పునరుజ్జీవం అనేది ఈ దినోత్సవం యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కువగా ఎడారీకరణ మనకి రాజస్థాన్లో మనం స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని పిలుస్తాం, అధ్యక్ష పదవి నుండి తొలగింపబడిన వారు. అయితే ఇంకా తొలగింపబడలేదు, సో రేపు మాపో తొలగింపబడతారు. షోకాస్ నోటీసులతో సహాయాన్ని ఇవ్వడం జరిగింది. అజరుద్దీన్గా గుర్తుపెట్టుకోవచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు. BCCA సెక్రటరీగా పనిచేసే వ్యక్తి జేషా రమేష్ పవార్ మహిళల క్రికెట్ టీంకి కోచ్గా వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. HCA అనగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4, గ్రహశకలాలు, వీటిని జనరల్గా యాస్ట్రాయిడ్స్ అని పిలుస్తాం. యాస్ట్రాయిడ్స్, మార్స్ మరియు జూపిటర్, ఈ రెండు గ్రహాల మధ్యలో ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. ఈ గ్రహశకలాల గుర్తింపుకు నాసాచే అభినందనలు అందుకున్న రాజమహేంద్రవరం వాసి, దీని పేరు గుర్రయ్యగా గుర్తుపెట్టుకోవాలి. గుర్రయ్య రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి వ్యక్తి గుర్రయ్య. నెక్స్ట్ మాస్కో స్ట్రెయిన్ అనేది ఇది సరికొత్త రకమైనటువంటి వైరస్, మాస్కోలో బయటపడడం జరిగింది. ఇది వైరస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6,
అమెరికాలో ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేయబడ్డ తెలుగు మహిళ. ఈమె పేరు నాగల సరళ విద్య. నాగల సరళ విద్య ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐసీఎంఆర్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్. ఐసీఎంఆర్ అనేసరికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని పిలుస్తాం. ఈ ఐసీఎంఆర్కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తూ ఉన్నది బలరామ్ భార్గవ. అయితే ఇక్కడ సుఖ్బీర్ సింగ్ సాంధు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిసిఎంబీకి డైరెక్టర్గా సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్గా వినయ్ కే నందికూరి గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా అరుణ్ కుమార్ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా చెప్పబడే వ్యక్తి అరుణ్ కుమార్. నెక్స్ట్ కమింగ్ టు 8th, మైక్రోసాఫ్ట్ చైర్మన్. సో ఈరోజే మైక్రోసాఫ్ట్కి చైర్మన్గా సత్య నాదెళ్లను నియమించడాన్ని గమనించాలి. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చైర్మన్గా నియమించబడ్డారు. ఇదివరకు ఈయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన అనంతపురం జిల్లాకి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి సత్య నాదెళ్ల. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఎనీహో, ఒక బహుళజాతి కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్కి, అమెరికాలో ఉన్నటువంటి ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్గా వ్యవహరించడం అనేది నిజంగా చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు సత్య నాదెళ్ల. నెక్స్ట్ కమింగ్ టు 9th, ఏషియన్ డెంగ్యూ డే. ఈ ఏషియన్ డెంగ్యూ డే అనేది జూన్ 15th తారీఖున మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డెంగ్యూ అనేటువంటి ఫీవర్ అనేది ముఖ్యంగా మనకి వైరస్ వల్ల కలుగుతుంది. అయితే ఈ డెంగ్యూని వ్యాప్తి చేసే దోమ అనేది ఎడిస్ ఈజిప్టేగా చెప్పుకోవచ్చు. ఈ ఎడిస్ ఈజిప్టే ఏదైతే ఉందో దీన్ని కింగ్ మస్కిటో అంటారు. కింగ్ మస్కిటో అంటే మనకి ఈ మస్కిటోస్లో దోమల్లో మనకి సాధారణంగా ఎడిస్ అని, అదేవిధంగా మనకి ఎనాఫిలిస్ అని, అదేవిధంగా క్యులెక్స్ అని ఇలాంటి దోమలు ఉన్నాయి. వీటిలో మనకి ఎడిస్ దోమ, దీన్ని కింగ్ మస్కిటో అని పిలుస్తాం. ఈ కింగ్ మస్కిటో అనేది ముఖ్యంగా డెంగ్యూను వ్యాప్తి చేస్తుంది. ఒక డెంగ్యూ వ్యాధినే కాకుండా ఇంకా మనకి ఎల్లో ఫీవర్, అదేవిధంగా వెస్ట్ నైల్ వైరస్, ఈ వెస్ట్ నైల్ వ్యాధిని, అదేవిధంగా జికా వ్యాధిని, చికెన్ గునియా అనేటువంటి వ్యాధులను కూడా వ్యాప్తి చేసే దోమ ఈ ఎడిస్ దోమగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి డెంగ్యూ, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్, జికా, చికెన్ గునియా, సో ఇవన్నీ వ్యాధులను కూడా వ్యాప్తి చేసే కింగ్ మస్కిటోగా పిలువబడేది ఎడిస్ ఈజిప్టై. సో ఏషియన్ డెంగ్యూ డే అనేది జూన్ 15. సర్వసాధారణంగా ప్రపంచ దోమల దినోత్సవం అంటే ఆగస్ట్ 20వ తారీఖుని చెప్పుకుంటాం. ఆగస్ట్ 20. ప్రపంచ మలేరియా దినోత్సవం అంటే ఏప్రిల్ 25వ తారీఖుని చెప్పుకుంటాం. ఏప్రిల్ 25. సో వరల్డ్ మస్కిటో డే ఆగస్ట్ 20, ఏషియన్ డెంగ్యూ డే జూన్ 15, వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25. కమింగ్ టు 10th, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్. సో సాధారణంగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, విదేశీలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఫ్యామిలీకి అమౌంట్లు, డబ్బును పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్గా పిలువబడేది జూన్ 16వ తారీఖుని గుర్తుపెట్టుకోవాలి. జూన్ 16, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ 14, 2021 ఆతిథ్య దేశం. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కార్ల్ లాండ్స్టీన్ యొక్క జన్మదినం జూన్ 14, వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా మనం పిలుస్తూ ఉన్నాం. ఈ ఆతిథ్య దేశము ఇటలీగా మనం చెప్పుకోవచ్చు. అదే పర్యావరణ దినోత్సవానికి అయితే పాకిస్తాన్ ఆతిథ్య దేశం ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం అమ్ముడుపోతున్న హాల్మార్క్ బంగారం రకాలు. సో ఇక్కడ మనకి క్యారెట్ రూపంలో మనం చెప్పుకుంటామన్నాం. దీనిలో 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు ఈ హాల్మార్క్ బంగారం అనేది భారతదేశంలో అమ్ముడుపోతున్నటువంటి బంగారాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 2021 నాటో సదస్సు ఏ నగరంలో జరిగింది? ఇది బ్రసెల్స్. సో మనకు తెలిసిందే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. దీనిలో సభ్యదేశాల సంఖ్య 30 ఉన్నాయి. 1949లో నాటోను ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఇటీవల 4వ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమించబడింది.
టి రవిశంకర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటికే మనకి ఎంకే జైన్, ఎండి పాత్ర, ఎం రాజేశ్వరరావు అన్నిట్లో మనకి ఎం అనేది కామన్గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, ఎంకే జైన్, ఎండి పాత్ర, ఎం రాజేశ్వరరావు, ఇక నాలుగో వ్యక్తి టి రవిశంకర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోర్త్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. అయితే ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా పనిచేసినటువంటి మొదటి మహిళ కె ఉదేశి, ఉదేశిగా గుర్తుపెట్టుకోవచ్చు, ఉదేశి, రైట్. ఇక ఆస్బోర్న్ స్మిత్, దేశ్ముఖ్, సిడి దేశ్ముఖ్, ఆస్బోర్న్ స్మిత్, శక్తికాంత్ దాస్, ఇవన్నీ విషయాలు మనకి తెలిసినవే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, నాసా ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్, నాసాకి ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్గా గుర్తుపెట్టుకోవచ్చు. బిల్ నెల్సన్, నాసాకు బిల్ నెల్సన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ జిమ్ బ్రైడెన్స్టైన్ ఇదివరకు నాటోకి సెక్రటరీ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, కానీ ప్రస్తుతము నాటోకి సెక్రటరీ జనరల్ ఆల్రెడీ మీకు పైన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం నాసా, ఈ నాసా అనేసరికి, నాసా అనేసరికి ఈ నేషనల్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తాం. 1958 సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడింది. వాషింగ్టన్ హెడ్ క్వార్టర్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. అమెజాన్ తదుపరి సీఈఓ, అమెజాన్ తదుపరి సీఈఓ ఈ జూలై నుంచి రాబోతూ ఉన్నారు ఆయన, యాండీ జాస్సీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి రామన్ లగార్తా పెప్సీ కంపెనీ సీఈఓ, పెప్సీ కంపెనీ సీఈఓ రామన్ లగార్తా. నెక్స్ట్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఎండి మరియు చైర్మన్గా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారంటే సుభాష్ కుమార్. అరుణ్ కుమార్ ఆల్రెడీ డీజీసీ అని చెప్పాను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. యశ్వర్ధన్ కుమార్ సిన్హా అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అదేవిధంగా సిద్ధార్థ లాంగ్ జంప్, ఈ సిద్ధార్థ లాంగ్ జంప్ అనేటువంటి వ్యక్తి నాడా యొక్క డైరెక్టర్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని పిలుస్తూ ఉన్నాం. నాడా యొక్క డైరెక్టర్ సిద్ధార్థ లాంగ్ జంప్గా గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, సెంట్రల్ రెవెన్యూ సెక్రటరీగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి తరుణ్ బజాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు, తరుణ్ బజాజ్. మరి ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్. అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్. బీవీఆర్ సుబ్రహ్మణ్యం కామర్స్ సెక్రటరీ, వాణిజ్య కార్యదర్శి. వన్స్ అగైన్ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్. నెక్స్ట్ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్ర యాంటీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తా ఉన్నది సోను సూద్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని పిలుస్తాం ఈ నాస్కామ్. ఈ నాస్కామ్కి తొలి మహిళ చైర్పర్సన్గా వ్యవహరిస్తూ ఉన్నది రేఖా మేనన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నాస్కామ్ అనేది 1988లో ఏర్పడింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని పిలుస్తాం. దీనికి తొలి మహిళా చైర్పర్సన్ రేఖా మేనన్గా గుర్తుపెట్టుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద డే. రేపు ఏపీపీఎస్సికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి క్యాలెండర్ విడుదల అవడానికి అవకాశం అనేది ఉంది. సో కావున కరోనా కూడా తగ్గుముఖం పడుతూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారు మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్స్ కూడా విడుదలవ్వడానికి ఆస్కారం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ అనేవి ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఎస్ఐలో 200కి 200 మార్కులు, కానిస్టేబుల్లో ఐ మీన్ ఇటు జనరల్ స్టడీస్లో కానీ, అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, సో ముందే ప్రొడిక్ట్ చేసి మీకు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయో కూడా చెప్పే సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. దీంతోపాటు 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి మీకు లెవెల్ టూ విధానంలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే తప్పనిసరిగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి తద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాకారం చేసుకునే అవకాశం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 1,000 ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు.
గణపతి విద్యార్థిని విద్యార్థులు. సో ఇటు గ్రామ సచివాలయం కానీ లేకపోతే ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ 2 కానీ ఆర్ఆర్బి కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో చాలామంది ఉద్యోగాలు తెచ్చుకోవటం అనేది జరిగింది. కావున లాక్డౌన్ అయిపోయిన వెంటనే మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో ఇమ్మీడియట్గా క్లాసెస్ అనేవి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతాయి. లెవెల్ 2 విధానంలో పరీక్షలతో పాటు మీకు 100 మోడల్ ఎగ్జామ్స్ తప్పకుండా నిర్వహించి మిమ్మల్ని విజయశిఖరాలకి చేర్చే బాధ్యత గణపతి ఇన్స్టిట్యూట్. సో మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.